సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటే అండి, ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టోన్ సైజ్ ఎంత ఉంది, కిడ్నీలో స్టోన్ ఎక్కడ ఉన్నది, కిడ్నీ పోల్ అప్పర్ పోల్లో ఉందా, మిడిల్ పోల్లో ఉందా, లోవర్ సైడ్ ఉందా, పెల్విస్ దగ్గర ఉందా, యూరిటర్లో ఉందా, యూరిత్రా దగ్గర ఉందా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ బట్టి మన ట్రీట్మెంట్ అనేది మనం డిపెండ్ అవుతుందన్నమాట. సో ఎస్, సో కిడ్నీ స్టోన్స్ అనేది ఎప్పటికప్పుడు దాని మేనేజ్మెంట్ అనేది మారుతూ వస్తుంది. ఇదివరకు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు మనం లేజర్ కూడా మన అందుబాటులో ఉంది. సో లితోట్రెప్సీ అంటాం అన్నమాట. సో కొన్ని రకమైన లేజర్స్తో మనము ఇటువంటి స్టోన్స్ని మనం బ్రేక్ చేసి చిన్న చిన్న గుండలా చేసి మనము బయటకు తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి స్టోన్స్ కిడ్నీ లోపల ఉండిపోతాయి, అంటే ఈ లేజర్ని పంపించడానికి కూడా వీలు పడదు. అలాంటప్పుడు పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోట్రిప్సీ అంటాం. సో అంటే మనము ఇట్లా బయట ద్వారా ఆపరేషన్ చేసుకుని లోపలికి వెళ్ళి అక్కడ మనము కిడ్నీ స్టోన్స్ని మనము రిమూవ్ చేసి చిన్న కట్ ఇచ్చి ఆపరేషన్ చేసి తీసుకుని కొంతకాలం ఇవి 1 or 2 డేస్ టెంపరీగా ఒక ట్యూబ్ బయటికి పెట్టి తర్వాత ఆ ట్యూబ్ను కూడా మనము తీసడం జరుగుతుంటుంది. ఇది ఇందాక మీరు అడిగినట్టు ఓపెన్ సర్జరీ. తర్వాత లేజర్ సర్జరీలో కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. సో లేజర్ సర్జరీ అయినా టెక్నిక్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. యుఆర్ఎస్ఎల్ అనే టెక్నిక్ కానివ్వండి, ఈఎస్డబ్ల్యూఎన్ అనే టెక్నిక్ కానివ్వండి, ఆర్ఐఆర్ఎస్ అనే టెక్నిక్ కానివ్వండి, ఇలాగా రకరకాల టెక్నిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఎప్పుడైతే మనకి పేషెంట్ స్టోన్ ఏజ్ ఎంత, రికవరీ టైం పేషెంట్ కోరుకుంటున్నారు, సర్జరీ కాస్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి మనము ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మనము ఓపెన్లోకి వెళ్దామా లేజర్లోకి వెళ్దామా అని కేస్ టు కేస్ ఇండివిజువలైజ్ చేసుకుని మనం చూస్తూ ఉంటాం.